కానీ మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, విధి లేక వచ్చిందో ఎలా వచ్చింది అంటున్నారు, కానీ ఒక 6 గ్యారంటీలు అనే ఒక అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు, అవి ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు, 100 రోజులు పూర్తి చేస్తామని అంటున్నారు. మీరు మోదీ గ్యారంటీ అనే ఒకే నినాదంతో మీరు వస్తున్నారు. నేను ఏది చెప్పినా చేస్తానని మోదీ పదే పదే బహిరంగ సభలో చెప్తుంటారు. ఇక్కడ 6 గ్యారంటీలు గెలవబోతున్నాయా, మోదీ గ్యారంటీ నిలవబోతుందా? ఇప్పుడు 6 గ్యారంటీలో వాళ్ళు నెరవేర్స్తే ఎంత మేరకు ప్రజలకు ఉపయోగం, అసలు నెరవేర్చే అవకాశం ఉందా అనేది కూడా ప్రశ్న ఇక్కడ. ఇన్ కేస్ అది ఎంపీ ఎలక్షన్ ఒకవేళ నెరవేర్చి కాస్త ఫలితాలు బస్సులను అయితే చూస్తున్నాం, గృహజ్యోతి సిలిండరు కరెంటు బిల్లు కనుక అన్నీ కంప్లీట్ అయితే ఎంపీ ఎలక్షన్లో అది మీకు ప్రతికూల ప్రభావం చూపించదా? నేనేమనుకుంటున్నా అంటే ప్రజలు ఇవాళ వాటి పట్ల, ఇప్పుడు లాస్ట్ టైం కూడా 19లో కూడా నరేంద్ర మోడీ ఏమి ఉచితమైన ఇస్తా అని ఏం చెప్పలేదు. కానీ ఒక ఒక నిజాయితీతోని ఒక నిబద్ధతతోని కనుక పనిచేసే వ్యక్తి ఉంటే ఇవి ఆలోచించకుండా ప్రజలు అధికారం ఇస్తారనేది మా భావన. ఎక్కడైనా ఇక్కడే కాదు. కాబట్టి ఇవాళ ఏదో ఉచితాలే ప్రజలు కోరుకుంటలేరు. కొంతమందికి అవసరం ఉన్నాయి, అవి ఇవ్వాలి. అవి నరేంద్ర మోడీ గారు కూడా ఇస్తున్నారు. ఇవాళ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు బియ్యం ఫ్రీగా 80 కోట్ల మందికి దేశంలో ఇస్తూ వచ్చే 5 ఇయర్స్ వరకు కూడా డిక్లేర్ చేసి, అంటే మినిమం అవసరం అది. కొంతమంది ఆకలితో అలమటించడానికి వీలు లేదు కాబట్టి అందరికీ ఇవ్వాలి. అలా కొన్ని, లేకపోతే కిసాన్ సన్మానం, లేకపోతే గ్యాస్, ఇలాంటివేవో ఇస్తున్నాం. నేననేది ఏమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దాంట్లో కూడా 1 2 అవసరాలు ఉండొచ్చు, కానీ మిగతా ఇవాళ ఓట్ బ్యాంక్ కోసం ఇచ్చారు తప్పితే దాన్ని ప్రజలు అందరూ వాటిని అంగీకరిస్తారని అనుకోవడానికి లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ అవి ఇంప్లిమెంట్ చేయడం కూడా అంత సులభం కాదు. ప్రజలంత ఈజీగా ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకత ఎక్కువ పనిచేసింది తప్పితే కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీల కంటే కేసీఆర్ వ్యతిరేకత పనిచేసింది. కేసీఆర్ని దించాలి, ఎవరు దించగలరు? అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా సక్సెస్ అయిందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పడంలో సక్సెస్ అయింది వాళ్ళ యొక్క ప్రచారంలో. కాబట్టి బీజేపీ బదులు కాంగ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఈ తర్వాత కాంగ్రెస్ని కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నెరవేర్చాలంటే ఎక్కడ, 2500 ప్రతి మహిళకి ఇవ్వాలి, ఇచ్చారా? లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? లేకపోతే ఎట్ ఏ టైం 2 లాక్స్ రుణమాఫీ అన్నారు, ఇచ్చారా?